Namaste, Mantri Puvada Ajay, Inti Number Pai, Konni Vandala Votlu, Unna Ani Kuda, Pramukha RTI Activist, Kammani Chendinatundi, Venkanna, Aropistunnaru. Aithe Idi, Ennikala, Adhikarula, Tappidama, Ledante, Mantri Puvada Ajay, Kavalane Tana Inti Number Meeda, Vandala Votlu, Namodu Cheyinchara, and Naa Daggara Sakshyalu, Unna Ani Kuda, Antunnaru, Mari Venkanna Daggara Em Sakshyalu Unnayo, Aa ఒకే ఇంటి నెంబర్ మీద అది కూడా మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో వందల ఓట్ల సంగతి ఏంటో ఒకసారి వద్దాం. ముందుగా నమస్తే వెంకన్న గారు. నమస్తే అండి. ఏంటి మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి నెంబర్ మీద వందల ఓట్లు ఉన్నాయంటున్నారు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకున్న వాటన్నిటిని క్రోడీకరించాను, వివరాస్తాను. ఇది బ్రీఫ్గా ఉన్న మంత్రికి సంబంధించిన ఇండ్లలో ఒక్కొక్క ఇంట్లో 2014 నుంచి ఈరోజు వరకు 500 నుంచి 1000 ఓట్లు ఒక్కొక్క ఇంట్లో ఉన్న వివరాలు ఇవి. 2014లో ఒకే ఇంట్లో 453 ఓట్లు ఉన్నాయి. 2000 ఆ ఇంటి నెంబర్ మంత్రి గారి నివాసం ఉండే ఇంటి నెంబరు 5-7-200. దాంట్లో 2014లో 453 ఓట్లు ఉన్నాయి. అదే ఇంట్లో మళ్ళీ 2018 సంవత్సరంలో 657 ఓట్లు ఉన్నాయి. అదే ఇంట్లో 2019లో 691 ఓట్లు ఉన్నాయి. అదే ఇంట్లో 2021లో 532 ఓట్లు ఉన్నాయి. ఇట్లా చూస్తే కేవలం ఆ మంత్రి గారికి మమత హాస్పిటల్ ఉంది, దానికి మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ ఉంది. దానికి సంబంధించిన ఇళ్లను పరిశీలిస్తే కేవలం 4 ఇళ్లలో 2014లో 2574 ఓట్లు ఉన్నాయి. 2018లో 3 ఇళ్లలోనే 17083 ఓట్లు ఉన్నాయి. 2019లో 3 ఇళ్లలోనే 2219 ఓట్లు ఉన్నాయి. 2021లో అదే 3 ఇళ్లలో 2349 ఓట్లు ఉన్నాయి. ఆ ఇంటి నెంబర్లు 5-7-200, 5-7-201, 5-7-210. ఈ 10 కంటే 2 కంటే మధ్యలో ఉన్న ఇళ్లలో కూడా 100 ఓట్లు ఉన్నాయి. టోటల్గా మా దృష్టికి వచ్చి మేము సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న లెక్కల ప్రకారం ఒక 12 ఇళ్లలో 3500 ఓట్లు ఉన్నాయి. అదొక విచిత్రమైతే ఇక్కడ ఒక అంటే ఇక్కడ నాకు డౌట్, అంటే సహజంగా ఓటర్లు లేనిది ఎన్నికల అధికారులు ఓట్లు నమోదు చేయరు కదా, ఒక్క ఇంట్లో అన్ని ఓట్లు ఎట్లా నమోదు చేయడం సాధ్యం? అంటే జనరల్గానే మమత హాస్పిటల్ సంబంధించి హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్లో 100 మంది ఉంటారు, కానీ 500 మంది ఓట్లు ఉండే ఒకే బిల్డింగ్ ఎక్కడ ఉండదు. అన్ని 100 మంది ఉండే ఇంట్లో ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడిగా ఆ హాస్టల్లో ఉండటానికి సాధ్యం కాదు. ఉండటం అనేది వాళ్ళ ఇష్టం. అయితే ఈ విచిత్రం ఏమంటే దీని మీద గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా 100,000 ఓట్లు ఆ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆ పువ్వాడ అజయ్కి వ్యతిరేకంగా పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. కానీ ఆ ఎన్నికల వరకే మాట్లాడినాయి తప్ప తర్వాత ఈరోజు వరకు మాట్లాడలేదు. మాకు వెసులుబాటు లేక సమాచార హక్కు చట్టం కింద 2 నెలల కింద దరఖాస్తు పెడితే ఇవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇవి మాకు వచ్చిన తర్వాత మేము ఎన్నికల కమిషన్కి, చీఫ్ ఎలక్టోరల్ కమిషన్ వారికి కూడా ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసిన 4 రోజులకి కోర్టులు వేయడానికి మీ తొలివెలుగు దృష్టికి తీసుకురావాలని అనుకున్నాము. మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఇప్పటికీ ఇన్ని ఓట్లున్న తర్వాత, ఉదాహరణకి 2014లో ఈమె చిట్టా సంజీత అనే పేరుతోటి 5-7-200 ఇంటి నెంబర్ ఉంది. ఇది 13వ నెంబర్ సీరియల్ దగ్గర స్టార్ట్ అయిందండి. ఈ 13వ నెంబర్ దగ్గర స్టార్ట్ అయిన ఈ ఇంట్లో మంత్రి గారు, ఒక్క నిమిషం మీరు చెప్పండి కండి, మంత్రి గారు ఇదే ఇంట్లో మంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, మననే వాళ్ళ బాబుకి మ్యారేజ్ అయింది. 5-7-200 ఏం పేరు పేరు సజిత చిట్టా చిట్టా అంటే ఇప్పుడు ఆమె ఇంట్లో ఉండట్లేదా? ఆ ఇంట్లో ఈమె ప్రైవేట్ వ్యక్తి, హాస్టల్లో చదువుకుంటున్న వ్యక్తి కాదు. అయినప్పుడు ఇదే ఇంట్లో ఆమె ఆ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉంటుందా లేదా అది మనకు తెలియదండి. 2014 ఇది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా వీళ్ళంతా ప్రైవేట్ వ్యక్తులు, లేదు ప్రైవేట్ ఈ మమత హాస్పిటల్ హాస్టల్ అయినప్పుడు ఈ హాస్టల్లో మంత్రి గారు ఉండటం సాధ్యం కాదు కదా అనేది మన ఆలోచన. ఇదే ఇంటి నెంబర్ చూడండి. ఏది మంత్రి గారిది? ఇది మార్కింగ్ ఇచ్చాను, ఇది సీరియల్ నెంబర్. ఒక్క నిమిషం సో పువ్వాడ అజయ్ ఇందాక మనం చూసింది ఏదైతుందో 5-7
200 పువ్వాడ అజయ్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రి ఈయన పువ్వాడ అజయ్. సో సన్ ఆఫ్ నాగేశ్వరరావు పేరు మీద 5-7-200 ఇంటి పేరుతో ఉంది. ఇందాక మనం చూసినటువంటి ఆమె ఒక మహిళ ఇంటి పేరు ఇంటి నెంబర్ కూడా ఇదే నెంబర్ మీద ఉంది. ఇక్కడ ఇలా మిస్సెస్ వసంతలక్ష్మి పువ్వాడ వైఫ్ ఆఫ్ అజయ్ కుమార్ 5-7-200 పువ్వాడ అజయ్ భార్య ఓటర్ ఐడి కూడా 5-7-200 ఇంటి నెంబర్. ఇక ఇవి ఒక నిమిషం ఇక్కడ ఏమంటే ఈ ఇంటి నెంబర్ 13వ నెంబర్ నుంచి సీరియల్ స్టార్ట్ అయిందండి. ఇది 290లో పువ్వాడ అజయ్ గారు ఉన్నాడు, 298లో ఉన్నారు. అంటే ఆ సీరియల్ నెంబరు అదే ఇంట్లో వేరువేరు వ్యక్తులు కలిసి ఉండటం సాధ్యం కాదు. ఒక భాగం అయితే ఇక్కడ 446 వరకు ఇదే ఇంటి నెంబర్ ఉందండి, 446 సీరియల్ నెంబరు. సో 5-7-200 జోసెఫ్ లూథర్ అరుణ్ కుమార్ అనే పేరు మీద ఉన్నది. సో ఓవరాల్గా ఆయన ఇది 2018 లిస్టా? ఇది 2018. ఇది అఫీషియల్గా మనం కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్న ఆర్టీఐ లెటర్, 700 రూపాయలు మనం కట్టి తీసుకున్నాం. దీంట్లో ఈ చిత్రం ఏమంటే ఆ సంవత్సరం తర్వాత కూడా 2018లో ఎలక్షన్ జరిగినప్పుడు దాంట్లో కూడా ఇంటి నెంబర్ అదే ఉన్నారు. దీంట్లో ఏరే వాళ్ళ పేరుతోటి ఆ ఇల్లు స్టార్ట్ అయింది. ఒకవేళ ఒక ఇంటి నెంబర్ ఒకళ్ళ పేరుతోటి ఉన్నప్పుడు అదే కొనసాగాలి. అట్లా కాకుండా దీంట్లో సీరియల్ నెంబర్ చూస్తే వేరే నెంబర్ తోటి ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఇది 5-7-200 సీరియల్ నెంబర్ 6. సో ఇది 2018 ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ లిస్ట్ యాజ్ ఇస్. ఇందాక 2014లో చూసినాం కదా, 2018 ఓటర్ లిస్టులో కూడా 5-7-200 ఏం పేరు మాన్విత అనుంది. ఎవరి ఇందనక వేరే వాళ్ళ పేరుతో స్టార్ట్ అయింది, ఈమె వేరే వాళ్ళ పేరుతోటి ఇల్లు స్టార్ట్ అయింది. ఇట్లా ఎట్లా ఈ చిత్రం అంటే దీంతోపాటు ఎవరి పేరైనా కూడా వారి కుటుంబం ఇంటి పేరుతోటి ఓటర్ లిస్టులో ఉండాలి. కానీ ఇక్కడ మొత్తం చూస్తే AKBN అని చెప్పి ఈ మార్కింగ్ చేసిన ఏరియాలు ఈ మొత్తం అట్లే ఉన్నాయి. ఈ మార్కింగ్ చేసిన ఎంత ఒకటే ఇంటి నెంబర్? అవన్నీ ఒకటే ఇంటి నెంబరు. ఈ అన్నిటి నెంబర్లకి అన్నిటికీ MBLS అట్లా ఉన్నాయి. అంటే దీన్ని ఒక కలెక్టర్ మాత్రమే పర్యవేక్షిస్తాడు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షించేదానికి. దీంట్లో ఇంకోటి ఏంటంటే తలకాయ కిందికి ఉంది ఇది ఫోటో. తలకాయ కిందికుండా పైకి ఉన్నది అది ఎలక్షన్ అధికారులు తప్ప చూసుకుంటారు కదా, మంత్రి గారిది అట్లయితుంది. మంత్రి గారిది కాదు కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్, కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాడు. జిల్లా ఎన్నికల అధికారిగా ఉండేవారు దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. ఇప్పుడు మీరు కలెక్టర్కి ఏమైనా కంప్లైంట్ చేసారా? చేశాం. ఒకే ఇంటి నెంబర్ మీద ఇన్ని ఉన్నాయని చేశాం. నేను జూలై నెలలోనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి ఏం ఎంక్వైరీ చేశారో కూడా రిపోర్ట్ ఇవ్వమని అంటే అక్కడ కలెక్టర్కి ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా అధికార పార్టీకి సంబంధించి అక్రమాలు జరిగినా అవినీతి జరిగినా ఇటువంటివి జరిగినా ఏ ఒక్కటి కూడా సమాధానం ఇచ్చే పరిస్థితిలో అక్కడ కలెక్టర్ ఐఏఎస్ విపి గౌతమ్ గారు ఉన్నారు, దేనికి సమాధానం ఇచ్చే స్థితిలో లేరు. దీంట్లో సరే ఓకే ఇవన్నీ ఓకే. ఇక్కడ మొన్న 400-500 ఎవరు? మంత్రి గారి కొడుకు మ్యారేజ్ అయింది కదా, ఆయన గారు ఇదే ఇంటి నెంబర్లో ఉన్నారు. సో మీరు అంటే అక్కడ లిస్టులోనే కనబడుతుంది ఒకటే ఇంటి నెంబర్ మీద 400-500 కనబడుతున్నాయి కదా, మరి ఎట్లా సాధ్యం ఆ 400-500 ఒకే ఇంటి నెంబర్ మీద ఇవ్వడం? ఉండటం అస్సలు సాధ్యం కాదండి. ఎట్లా? ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా దాంట్లో అన్ని 100 ఓట్లు ఉండవు. అంటే హాస్టల్స్ ఏమైనా నడిపారు అందులో? ఎస్, మంచి క్వశ్చన్ వేశారు. ఇక్కడ విచిత్రం, ఈమె లక్ష్మీకాంతమ్మ గరికపాటి పేరుతో 2019లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే మరి తేపక ఒక్కొక్క ఇయర్లో ఇందులో మంత్రి గారు ఉన్నారు. సరే ఓకే మంత్రి గారు ఉన్నారు ఓకే. అంటే హాస్టల్స్లో ఉన్నారా? ఇది 5-7-200 అనేది అమ్మాయిల హాస్టల్ అని కూడా దీంట్లో రికార్డు ఉంది. ఈ అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలు ఉండటానికి వీల్లేదు కదా, ఎట్లా ఉన్నారు? సార్ అది ఫర్దర్ మ్యాటర్, అది సంబంధించిన కాదు కదా. అంటే
అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలు ఉన్నారని రాయడం అనేది ఎన్నికల అధికారులు అంత మాత్రం పరిశీలించకుండా ఎట్లా చేస్తారండి? మంత్రి తప్పు కాదు కదా, ఓన్లీ అది ఎలక్షన్ అధికారులు తప్పు కదా, మంత్రి ప్రిసైడింగ్ అధికారి తప్పని నేను అనను. కానీ ఒక రాష్ట్రానికి పరిపాలకుడుగా మంత్రిగా ఉన్నప్పుడు తను ఉండే ఏరియాలో, తన నివాసం ఉండే ఏరియాలో లోటుపాట్లు జరిగితే తన మీదకి ఆరోపణ వస్తుంది, పరిపాలన బాగలేదనే ఆరోపణలు వస్తాయి కదా. అయినప్పుడు తను స్వతహాగా కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తనకు తెలియక కాదు, 2014, 2019, 2021, 2018 ప్రతిపక్షంగా పోటీ చేసిన వాళ్ళు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు 2014, 2018 ఆరోపణలు చేసినప్పుడు 2021 దాన్ని రానియకుండా చూడాలి కదా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు. కాబట్టి ఆయన గారు పరిశీలన సరిగా లేకపోగా కలెక్టర్ అనేవాడు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, ఇంత ఎందుకు పరిశీలించలేదు, ఎట్లా కొనసాగుతున్నాయి? కలెక్టర్ కంప్లైంట్ చేశారా? చేశాను. ఏమంటాడు కలెక్టర్? కలెక్టర్ దాని మీద ఏమి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు, కలెక్టర్ పరిశీలించే పరిస్థితి లేదు, ఆన్సర్ ఇచ్చే పరిస్థితి అసలే లేదు. దీని మీద మరి ఏం చేయాలి? మంత్రి గారి మరి ఇల్లని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? మంత్రి గారి కుటుంబ సభ్యులు అందులో ఉన్నారు. దాన్ని హాస్టల్ మహిళా హాస్టల్ రాశారు, అబ్బాయిల హాస్టల్ అని రాశారు. అబ్బాయిల హాస్టల్ రాసి అమ్మాయిల పేర్లు రాశారు, అమ్మాయిల హాస్టల్ అని చెప్పి అబ్బాయిల పేర్లు రాశారు. కొన్నిటికి దానికి జనరల్గా హాస్టల్కి కొన్ని పేర్లు పెడతారు, కిన్నెర, పెన్న, గోదావరి, నాగార్జున సాగర్, ఇటువంటి హాస్టల్స్ పెట్టారు. కేవలం 3 ఇళ్లలో 12 పేర్లు పెట్టారండి. అంటే భవనాల పేరు హాస్టల్ ఈ హాస్టల్ అని పెట్టినప్పుడు, ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క పేరు పెట్టినప్పుడు వేరువేరుగా ఇంటి నెంబర్లు రావాలి. ఒకే నెంబర్ ఉండి 2-3 భవనాల పేర్లు రావు కదా. సో మీరు అంటున్నది ఏంటంటే అపార్ట్మెంట్ మొత్తం 5-7-2200x1, 200x10 అంతే ఇవే కదా మీరు అన్నది? అంతే. వీటి మీద 2,500 ఓట్లు ఉన్నప్పుడు వేరువేరు భవనాల పేర్లు రావు కదా. పెన్న హాస్టల్, కృష్ణ హాస్టల్, గోదావరి హాస్టల్, గంగా హాస్టల్ ఇట్లా రావు కదా, మమత హాస్టల్ రావు కదా. ఒక పేరుకి ఒక భవనం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇష్టం. ఒక పేరు వచ్చినప్పుడు వేరువేరుగా నెంబర్లు ఉండాలి, కానీ ఒకే నెంబర్లు ఉన్నాయి. అంటే 5-7-200, 251, 252, 3, 4 అట్లా 10 వరకు ఉన్నాయి. 500 కంటే పైన ఉన్న ఈ 3 ఇళ్లను మనం బయటకు తీసాం, కానీ మొత్తం 500, 5-7-212 వరకు ఇట్లా ఉన్నాయి. ఇది విచిత్రమైతే ఇంకోటి ఏంటంటే, ఒకే ఇంటి పేరులో ఉన్న ఓట్లు, ఉదాహరణకి మంత్రి గారు నివాసం ఉంటున్నది 2 బూతుల్లో ఉన్నాయి. 2 బూతుల్లో ఒకే ఇల్లు ఉండవు కదా. ఓకే, 2 బూతుల్లో ఉన్నాయి అనుకుందాం. 2 బూతుల్లో ఉన్న చోట వరుస సీరియల్ ఒక దగ్గర లేవు, 4-5 సీరియల్, 13 దగ్గర నుంచి 190 వరకు ఒక్కడ, ఇంకొక కాడ నుంచి, అంటే ఇతరులు గుర్తించడానికి చాలా ఇబ్బంది అయ్యే విధంగా పక్కడబందీగా ఈ ఓట్లని చేర్చారు అని అనిపిస్తున్నది. ఈ 3 ఇంటి నెంబర్లు ఏదైతే మీరు 5-7-200, 200x1, 200x10 ఈ 3 చెప్తున్నారు కదా, ఈ 3 కూడా మంత్రికి సంబంధించినటువంటి ఇల్లేనా? ఎస్, వాళ్ళ క్యాంపసే. మమత హాస్పిటల్ ఏరియాలో ఇవి ఉన్నాయి. మమత హాస్పిటల్ క్యాంపస్లోనే మంత్రి గారు ఉంటున్నాడు. మంత్రి గారు ఉండటానికి సపరేట్గా ఇల్లుంది, సపరేట్ ఇంట్లో మహిళా హాస్టల్ లేదు. కానీ రికార్డులో మహిళా అమ్మాయిల గర్ల్స్ హాస్టల్ అని ఉంది. ఎట్లా ఉందనేది కనీసం ఎవరికైనా అర్థం అవుద్దు కదా. ఎందుకు అధికారులు కలెక్టర్కి మేము ఫిర్యాదు ఇచ్చి 2 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏమి పరిశీలించట్లే, ఇది విషయం. అంటే ప్రధానంగా మంత్రి అంటే ఈ అంటే ఈ ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో 3 ఇంటి నెంబర్లకు సంబంధించి, వాళ్ళ అంతా కూడా మంత్రి ఆ ఓట్లు వేయించుకుంటున్నారు అంటున్నారా? ఎస్, ఇంత పకడ్బందీగా ఓట్లు నమోదు చేశారు అంటే ఇవన్నీ ఖచ్చితంగా అక్కడ ప్రతిపక్షం వాళ్ళు అక్కడికి ఎవరు ఏదో అడావుడి చేయటం తప్ప ఎన్నికలప్పుడు అక్కడ ఎవరు పోయి పరిశీలించారు? బూతుల్లో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు పెడతారు, అవతల అయితే లేకుండా ప్రత్యర్థి వాళ్ళు లేకుండా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోయినసారి రేణుకా చౌదరి కూడా దీని మీద ఆరోపణలు చేశారు, నామా నాయసరావు ఆరోపణ చేశారు. రేణుకా చౌదరి ఇప్పటికీ మొన్న కూడా వచ్చి ఇటువంటి దొంగ ఓట్ల విషయంలో ఎంక్వైరీ చేయాలని వాళ్ళ మట్టి కుంభకోణాలు చేసింది. కానీ ఆ తర్వాత 2018 బయటికి తీసిన నామానాయసరావు, ఆ తర్వాత 2019 ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ ఒకే పార్టీలోకి వచ్చారు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఇవి ఎవరైతే ఎన్నికలప్పుడు మాట్లాడి బయటికి మళ్ళీ ప్రచారం పట్టించుకోవట్లేదో ఇవి ఇట్లాగే కొనసాగుతున్నాయి. వచ్చే 2023 ఎన్నికల్లో కూడా ఇవి ఇట్లాగే కొనసాగి కొన్ని వేల ఓట్లు ఆ 20 డివిజన్లో ఉన్నాయి ప్రస్తుతం ఇవి. అంటే వీళ్ళు ఈ అంటే మీరు చెప్పినటువంటి 3 ఇంటి నెంబర్లలో దాదాపు 1000 సంఖ్యలో ఓట్లు ఉన్నట్టున్నాయి 3 ఇంటి నెంబర్లలో. సో వీళ్ళంతా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు కాదా? లేదు లేదండి, అక్కడ హాస్టల్లో ఉండి డాక్టర్లుగా కంపౌండర్లుగా ఉండి చదువుకొని
వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళ ఓట్లు కొనసాగుతున్నాయి. అంటే ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, అంటే అవుట్ ఆఫ్ వేర్వేరు స్టేట్ల నుంచి వేర్వేరు జిల్లాల నుంచి మమత హాస్పిటల్కి వచ్చి చదువుకొని అక్కడ ఉంటున్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఓటకు వాళ్ళు పొందే అర్హత వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొనసాగుతుంది, వాళ్ళు ఉన్నా కొనసాగుతుంది, వాళ్ళ బదులు వేరే వాళ్ళు కూడా వేస్తున్నారనేది అక్కడ అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి టోటల్గా ఈ మూడు ఇళ్లల్లో 2,500 ఓట్లుంటే టోటల్గా 5-7-212 వరకు చూస్తే 12 ఇంటి నెంబర్లతోటి సుమారు 10,000 ఓట్లు అక్కడ వాళ్ళకి అక్రమం పడుతున్నాయి. పోయినసారి కూడా 2018లో 10,000 ఓట్లతో గెలిచాడంటే ఇవన్నీ ఈ ఓట్లతోటే గెలిచారనేది అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు మీరు చెప్తున్న బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైనా ఉన్నారా బోగస్ ఓట్ల? ఉదాహరణకి మా కజిన్ వాళ్ళ కూతురే 2014లో ఖమ్మంలోనే ఉంటూ నామా అపార్ట్మెంట్లో నుంచి అప్ అండ్ డౌన్ చేసింది, కానీ ఆమె అక్కడే హాస్టల్లో ఉంటున్నట్టుగా ఓటుంది. ఇక అంతకంటే వేరే ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆమె మరి ఆమెకు ఎక్కడ ఉంది ఓటు? ఆమె ఇప్పుడు కోదాళ్ళలో వాళ్ళు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, డాక్టర్ అయ్యారు. అక్కడ అక్కడ ఉంది, కోదాళ్ళలో ఉంది. 2014లో ఇప్పుడు లేదు లేండి ఓటు, ఇప్పుడు ఉందని అంటలే. 2014లో హాస్టల్లో లేకపోయినా హాస్టల్లో ఎట్లుంది అనేదే ప్రశ్న. సో వీళ్ళంతా మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నట్టు, అవుట్ ఆఫ్ స్టేషన్. అక్కడ ఉన్నా లేకపోయినా హాస్టల్లో ఉన్నా లేకపోయినా మొత్తం వాళ్ళ రికార్డు. కొన్ని అయితే పిన్నులు కొట్టి కూడా ఆ ఫోటోలు తీసుకొచ్చి పిన్నులు కొట్టి పెట్టారు. దీన్ని బట్టి చూస్తే పక్కనున్న పేరు వీళ్ళదో కాదో కూడా మనకి తెలియదు. కాబట్టి అక్కడ ప్రతిపక్షం ఓటరు అక్కడ ఏజెంట్ ఉన్నా కూడా గుర్తించరు. కాబట్టి మేమేం చెప్పిపోయి వేసే పరిస్థితి ఉన్నది. అంటే ఈ ఓట్లన్నీ మంత్రి అంటే వేయించుకుంటున్నారు అనేది మీ ఎలిగేషన్? దీన్ని బట్టి అనుమానించి చూస్తే ఈ 4 సార్లు ఎన్నికల్లో కూడా ఇవి ఎటువంటి పరిస్థితుల్లో తొలగట్లేదు కాబట్టి వీటన్నిటి ద్వారానే మంత్రి గెలుస్తున్నాడు అనేది నాకు అనుమానం కలుగుతుంది. మొన్న ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో 10,000 ఓట్లతో గెలిచాడు. మీరు చెప్తున్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి ఈ మూడు ఇంటి నెంబర్లు? ఈ మూడు ఇంటి నెంబర్లోనే 2,500 ఓట్లు ఉన్నాయి. ఇవి కాక అదే మంత్రి గారి హాస్టల్కి సంబంధించి పేర్లు పెట్టిన వాటిల్లో ఇంకొక 8 ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో మొత్తం కలిపితే 6,500 ఓట్లు ఉన్నాయి. అంటే ఈ మూడు ఇంటి నెంబర్లు కాకుండా అడిషనల్గా ఇంకా ఉన్నాయి? ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. హాస్టల్స్ 500 ఇంకా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 5-7-200 దగ్గర నుంచి 5-7-212 వరకు 200/12 వరకు ఉన్నాయి. ఈ మూడిట్లలో 500 పై నుంచి 6,000 వరకు ఉన్నాయి కాబట్టి మనం బయట పెట్టామండి. సో మొత్తం అంటే మీరు 12 వరకు 212 అని చెప్తారు కదా, 200/12 అని, అక్కడి వరకు మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి? టోటల్గా 6,500 ఓట్లు ఉన్నాయి 12 ఇళ్లలో. ఇది సో ఆ ఓట్లతోనే ఆ ఓట్ల మెజారిటీతోనే పువ్వాడ అజయ్ గెలిచారంటే నాకున్న అనుమానం అదే. కాబట్టి దీన్ని వెంటనే ఎలక్షన్ ఆఫీసర్కి ఎలక్ట్రోల్ అధికారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసాం, రిసీవ్డ్ కాపీ కూడా మేము రిజిస్టర్ పోస్ట్ చేసాం. కాబట్టి దీన్ని వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ దీని మీద స్పెషల్ ఏసీ ఇప్పటివరకు ఈ పోలైన ఓట్లు కొన్ని నిర్దిష్టంగా మనం అడిగితే మీరు ఇందాక క్వశ్చన్ చేసినట్టుగా ఈ 500 మంది ఉండాలంటే ఇది ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఎంత వెడల్పు ఉంది, దీని మెజర్మెంట్స్ కూడా ఉండాలి, దీనికి ఇంటి పన్ను ట్యాక్స్ ఉంటుంది. నేను ఆర్టీఐ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వారికి లెటర్ పెడితే ఇది పర్సనల్ కాబట్టి మేము ఇయ్యమన్నారు. ఇది పర్సనల్ కిందకి రాదండి. ఎందుకు రాదు అంటే దీనికి ఇంటి పన్ను చెల్లించుకుంటారు. ఇంటి పన్ను చెల్లించుకుంటున్నప్పుడు దీని వైశాల్యము కొలతలు ఇవన్నీ ఉంటాయి. ఈ కొలతలు ఉన్నప్పుడు ఒక మహిళా హాస్టల్ ఉంటే ఈ రూమ్ లాగా ఉంటే దీంట్లో 5 గురో 3 గురో అడ్జస్ట్ అవుతారు. అంటే దీన్ని బట్టి చూస్తే దాంట్లో 500 మంది 600 మంది ఉండాలంటే దాదాపు 200 గదుల బిల్డింగ్ అయి ఉండాలి. 200 గదుల బిల్డింగ్లో మహిళా హాస్టల్లో మంత్రి ఎట్లుంటాడు, మంత్రి దగ్గరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మంది మార్బానం సిబ్బంది వీళ్ళంత గన్మెన్ వీళ్ళంత ఉంటారు, అది ఎట్లా సాధ్యమైతే అనేది ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. 2014 నుంచి ఇప్పటివరకు 22 వరకు దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. మరి ఎన్నికల అధికారులు ఎందుకు ఆ ఓటర్లను తొలగించట్లేదు? ఒకే ఇంటి నెంబర్ మీద అన్ని ఓట్లు ఉన్నా కూడా ఎందుకు అంటే వాటిని తీసేసేటువంటి? ఎందుకంటే పువ్వాడ అజయ్ కాదని ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఒక్క అధికారి అంటే అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మంత్రి పువ్వాడ అజయ్ మాటని కాదని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అందుకని ఈయన గారు 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచాడు. ఆ మధ్యలో మున్సిపల్ ఎన్నికలైన తర్వాత మొత్తం వాళ్ళ బ్యాచ్ మొత్తం టీఆర్ఎస్లో పోయాడు. ఇవన్నీ కాపాడుకోవాలి కాబట్టి టీఆర్ఎస్లోకి అధికార పార్టీలో పోయిన తర్వాత ఇక మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? పైగా ఇప్పుడు మంత్రి పదవి కూడా ఉంది కాబట్టి దీనికి ఎదురు లేదు, ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఆయనకి ఎవరైనా ఎదురు చెబితే అక్రమ కేసులు పెడతారు. అట్లా నా మీద కూడా 5 కేసులు పెట్టించాడు, జైలుకి పంపించాడు. సో మమతా హాస్పిటల్ పేరు మీద హాస్టల్స్ నడుపుతూ ఈ రకంగా
ఓట్లు నమోదు చేయించారు. ఎస్, అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా నేను ఎట్లా గెలవడం అనే ఆలోచనతో ఇటువంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అంతటా మనం పరిశీలించే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖమ్మం 60 డివిజన్లలో, పంచాయతీలు 40లో, రఘునాథపాలెం ఒక్కటే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. అక్కడ 40 పంచాయతీలు, ఇక్కడ 60 డివిజన్లు. ఈ 60 డివిజన్లలో ఇంత పెద్ద మొత్తం లేకపోయినా ప్రతి డివిజన్లో 1000 ఓట్లు ఉన్నా కూడా 60,000 ఓట్లు అవుతాయి. 60,000 ఓట్లు ఈసారి ఇంకా ఖచ్చితంగా ఓడిపోతాడనే ప్రచారం ప్రజల్లో జరుగుతుంది కాబట్టి ర్యాండమ్గా. కాబట్టి దీన్ని ఇప్పటికైనా పరిశీలించకపోతే మాత్రం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇయ్యే కొనసాగవు అని చెప్పలేము. ఓటర్ కార్డు లేనిది జనరల్గా ఓటు వేయడానికి అధికారులు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఓటర్ కార్డు చూపెట్టాల్సిందే. మరి ఈ ఓటర్ కార్డులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ ఓటర్ కార్డులన్నీ ఒక చోటనే ఉన్నట్టు పోయిన ఎన్నికల్లో దొరికినాయి. రెండోది, అక్కడ పోయిన తర్వాత వీళ్ళకి స్పెషల్గా 20 డివిజన్, ఇప్పుడు మంత్రి గారి హాస్పిటల్, ఆయన నివాసం, మమతా హాస్పిటల్ ఏ ఏరియాలో ఉందో అక్కడే ఈ బూత్, 20 నెంబర్ బూత్ ఇది, 2021లో 20 నెంబర్ బూత్ అని. ఆ బూత్లో ఇంకొకళ్ళు రావడానికి వీల్లేదు. అట్లా టీఆర్ఎస్కి అనుమానంగా ఓట్లు వేయరు, వీటిని కొచ్చేం చేస్తారు అనుకున్న వాళ్ళని, 68 కుటుంబాలని 2021 జూన్ 25-26 తారీఖున టీఆర్ఎస్కి ఓట్లు వేయలేదని అక్కడ ఇళ్లనే లేపేశారు. ఆ మొత్తం అక్కడ గజం ప్రభుత్వ స్థలంలో వేసుకున్నారని లేపేశారు. అక్కడ గజం 50,000 చేస్తుంది. ఇప్పుడు పక్కనే ఉన్న హార్వెస్ట్ స్కూల్ వాళ్ళు ఆట స్థలంగా దాన్ని మార్చుకొని ఆ ఉన్న మొక్కల్ని బిక్కల్ని పీకేసి పేదవాళ్ళని లేపేసి 2,000 గజాలను ఆక్రమించుకున్నారు. ఇక వాళ్ళకి ఎదురు చెప్తారండి. అంటే 2018 ఎన్నికల్లో కమిషనర్, ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ఉండగా దాదాపు 200,000 ఓట్లు తొలగిస్తే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి. మరి ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున మీరు బోగస్ ఓట్లు చెప్తున్నారు, వీటిని ఎందుకు తొలగించేటువంటి సాహసం చేయలేదు? ఖమ్మంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రిని కాదని ఎవ్వరు ఏం చేయలేరు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కాకపోతే మంత్రి మీద వ్యతిరేకత వస్తే గుంటకాడ నక్కలాగా ఎదురు చూసి గెలుద్దామని తప్ప ఇక ఏమీ మంత్రికి ఎదురుగా. నేను స్వయంగా కలెక్టర్ గారిని కలిశానండి, సందర్భం వస్తే ఇంకోటి 10 ఎకరాల్లో పర్మిషన్ తీసుకొని మట్టి తవ్వడానికి 150 ఎకరాల్లో తవ్వారు. ఈ రోజు వరకు తవ్వుతూ ఉన్నారు, పర్మిషన్ డేట్ అయిపోయింది. అక్కడ మొన్న 29వ తారీఖు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు వచ్చిపోయినప్పుడు కూడా అక్కడ యంత్రాలు అక్కడే ఉన్నాయి, మంత్రి గారి ఫోటోతో అక్కడ యంత్రాలు అక్కడే పెట్టారు. ఇక వాళ్ళని ఎవరు ఆపుతారు చెప్పండి? ప్రజల్లో చైతన్యం, మీ తొలివెలుగు టీవీ వంటి ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు స్వతంత్రంగా ఆలోచిస్తే తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడదండి. సో ఇది రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ఇంటికి సంబంధించి, ఆ ఇంటి నెంబర్లకు సంబంధించి దాదాపు 6,500 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఆయన నడిపే, గతంలో ఆయన నడిపినటువంటి, ప్రస్తుతం ఆయన నడుపుతున్నటువంటి హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మెడిసిన్ అంటే సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పోస్టులకు సంబంధించి అక్కడ హాస్టల్లో చదువుకునే వాళ్ళందరి పేరు మీద కూడా బోగస్ ఓట్లు చేయించారు. ఆ ఓటర్ కార్డు, గుర్తింపు కార్డులన్నీ కూడా మంత్రి పువ్వాడ అజయ్ అంచర్లు, పువ్వాడ అజయ్ దగ్గరే ఉన్నాయి. ఈ ఓట్లతోనే 2018 ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్ గెలిచాడన్నది కూడా ఖమ్మానికి చెందినటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ వెంకన్న చెబుతున్నటువంటి పరిస్థితి. తన దగ్గర 2014-18 ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఓటర్ లిస్టు, అదేవిధంగా ఏ ఇంటి నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ వైఫ్ కావచ్చు, అజయ్ కావచ్చు, అదేవిధంగా అజయ్ కుమారుడు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అదే ఇంటి నెంబర్ మీద ఓట్లు ఉన్నాయి. సో మంత్రి పువ్వాడ అజయ్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ తనకు తానుగా, అంటే తన ఇంటి నెంబర్ మీద ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటిని తొలగించాలని కూడా ఎన్నికల అధికారులను కోరి తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకోవాలని వెంకన్న చెబుతున్నటువంటి పరిస్థితి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో నిస్ట్ విజయ్తో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.